ఇక చిరంజీవి కాంగ్రెస్ వాడేనని ఏఐసీసీ ఏపీసీసీ స్పష్టం చేసింది. నిన్న ఉమెన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్ వాడు కాదు అనడంపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రముఖ సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ వాడేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయని, ఆయన పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. చిరంజీవి కాంగ్రెస్ వాడే అని ఏఐసీసీ మెంబర్ నరసింహ శెట్టి స్పష్టం చేశారు. సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఆనాడు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసిన తర్వాత వారు 18 మంది శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆ విలీనం అయినప్పుడు ఆ రోజు ఆయన కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా సహాయ మంత్రిగా కూడా వారు దేశస్థాయిలో పదవులు అలంకరించారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాకపోతే వారికి ఉండేటటువంటి సినీ రంగ నిర్మాతగా కానీ నటులుగా కానీ వారికి ఉండేటటువంటి సమయభావన వల్ల సకాలంలో ఇక్కడికి రాలేకపోతున్నారు. కానీ ఇవాళ కూడా వారు కాంగ్రెస్ వాదే, మేము కాంగ్రెస్ వాదిగా నిర్వహించాం. ఇవాళ కాదు, తమ్ముడు గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జనసేన పార్టీ పెట్టుకున్నారో ఆ ఎన్నికల్లో కూడా ఇక్కడ కూడా చిరంజీవి గారు ప్రచారానికి వెళ్ళటం కానీ అదే గ్లాస్ కొట్టేయబట్టు